హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎర్రపప్పు టమాటో చేశానండి. అది ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడాక నూనె పోసుకుందాం. ఇప్పుడు నూనె వేడాక 4 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్నాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, వెల్లుల్లి రెబ్బలు, ముందుగాల ఉల్లిగడ్డ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఉడికినాక 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఓకేనా? పసుపు వేసుకొని కలుపుకొని ఇంకా మనము తీసుకున్న నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంటుంది కదా, హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి. ఈ పప్పుని ఇందులో వేసుకోవాలి. పప్పుని ఉడికించి చేయడం కంటే ఇలా పోపులో చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీకోసమే నేనైతే చేసి చూపెడుతున్నా. కుక్కర్లో ఈజీగా ఉంటుందని కుక్కర్లో చేస్తారు అందరూ, అలా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి. మళ్ళీ ఎప్పటికీ ఇలానే చేయాలనుకుంటూ అయినా మళ్ళీ ఎర్రపప్పు అనేది జల్దీ ఉడుకుతుందండి. ఓకేనా? ఇలా కలుపుకొని మూత పెడుతున్నాం. ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాము. పప్పు కొంచెం ఫ్రై కాగానే ఉప్పు వేసుకుంటే ఇంకా జల్దీ ఉడుకుతుందండి. ఓకేనా? ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టుకో. మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా వేగనియాలి. మంచిగా వేగితే ఇలా నూనెలో పప్పు వేయి ఇలా ఫ్రై అయిందనుకో చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక పప్పు ఇలా ఉడికినాక ఇలా మంచిగా వేగినాక చూడండి, ఇలా వేగాక టమాటాలు వేసుకుందాం. 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఓకేనా? ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఈ టమాటా మొత్తం గుజ్జు గుజ్జు అయ్యే వరకు ఉడికించుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. పెద్ద మంట అయితే టమాటా ఉడకదు, మళ్ళీ టేస్ట్ కూడా బాగుండదు. చిన్న మంట మీదనే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా కూడా ఇలా బాగా ఉడికిందండి. ఇలా ఉడికినాక కారం వేసుకోవాలి. రుచికి సరిపడు కారప్పొడి వేసుకుందాం. వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం, ఎందుకంటే కారం జల్దీ ఉడుకుతుంది. ఇలా వేగాక అంతా కలుపుకున్నాక వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. బాగా పోసుకోవద్దండి, ఇలా అయితే సరిపోతుంది. ఓకేనా? ఇది కొంచెం ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా? చూడండి, ఇలా ఉడికినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లోనైతే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. మీ దగ్గర వేసుకుంటే ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. కొంచెము మనం కొత్తిమీర వేసుకోవడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం అయితే నేనైతే ఇలా కొత్తిమీర వేసాను. వేసి కలుపుకుంటున్నా. కొత్తిమీర వేయకుండా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.